एंटी रामारावारी वंदव जन्मदिन आयन की वंद संवत्सरालु निन्निन संदर्भंगा महानाडु पेर्तन्नानु चेप्पि आयन की स्पेषल गा रामारावारी गुरिंचि एदो चेप्पाडु चंद्रबाबु नायडु తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినాక 1982 నుంచి 41 సంవత్సరాల్లో 36 37 మహానాళ్ళు పెట్టారు నిన్న ప్రత్యేకించి ఎంటి రామారావు పుట్టినరోజు 100వ పుట్టినరోజుకి తెలుగుదేశం పార్టీ చాలా ఘనంగా చేశాం ఎంటి రామారావు పుట్టినరోజుని भविष्य एवरो जरगन एवर की जरगन गतर की जरगन निर्वहितमी डबा को एम चार निपेषल एंड्रवर प्रति पुटन रोज की महाना उदेश पार्टी कार्यक्रम लक्षल मंदिर जना गैदर चुतार लक्षल मंदिर भोजना पेटा चुतार एंड्रवर घाट के ना पूलिए वस्तार निर्णय अब प्रश्न आयन की ఏవి చేయల 100 పుట్టిన రోజు కూడా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎంటి రామారావు ఘనమైనటువంటి నివాళులు ఏవి అప్ప చెప్పలేదు ఏమి చేయలేదు ప్రతి సంవత్సరం ఎంటి రామారావు జన్మదినాన్ని ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎంటిఆర్ అభిమానులు రామారావుని అభిమానించేటువంటి నిరుపేదలు ఎలా అయితే ఈ కార్యక్రమం జరుగుతుందో అదే కార్యక్రమం నిన్న కూడా జరిగింది దీనికి చంద్రబాబు నాయుడు ఒక స్క్రాప్ నా కొడుకుల్నే ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి తీసుకొచ్చి ఒక నాలుగు మీటింగులు పెట్టి విజయవాడ లోటి హైదరాబాద్ లోటి అక్కడ లోటి ఇక్కడ లోటి ఎంటి రామారావుకి ఘనమైన ఇవ్వాలంట ఎంటి రామారావు పుట్టినరోజు వేడుకలు అని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి హీరోలను తెచ్చుకొని ఎంటి రామారావు గురించి నాలుగు మాటలు చెప్పి చంద్రబాబును పొగిడించుకుంటాడు అటువంటి వాళ్ళని పట్టుకొచ్చాడు ఎంటి రామారావు సత్యమోత్సవ వేడుకలు అని పెట్టారు ఎంటి రామారావు గురించి చెప్పి పోవాలి అటువంటి వాళ్ళని తీసుకురావాలి చంద్రబాబు గురించి భజన చేసేటువంటి భజన బృందాన్ని పట్టుకొచ్చి ఎంటి రామారావు సత్యమోత్సవ వేడుకలని వీడు పోటుగాడు వీడు తురుంగాను హైదరాబాద్ వీడే కట్టాడు మద్రాసు కూడా వీడే ప్లాన్ చేశాడు ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పి వెళ్ళేటువంటి పనికిమాలను పట్టుకొచ్చి చంద్రబాబును పొగిడించుకోవడానికి మహానాడు నిన్న 100వ జయంతికి ఎంటి రామారావు 100వ జయంతి ఆ డయాస్ మీద ఎంటి రామారావు గురించి ఎవడ మాట్లాడినా ఒక నిమిషం ఎంటి రామారావు మహానుభావుడు ఎంటి రామారావు సినిమాలు చేశాడు ఎంటి రామారావు జానపదాలు చేశాడు ఎంటి రామారావు పౌరాణిక కలి చేశాడు రావుడు కృష్ణుడు దుర్యోధనుడు అదే విధంగా రకరకాల పాత్రలు చేశాడు ఎంటి రామారావు రాజకీయాల్లోకి వచ్చాడు ఎంటి రామారావు 9 నెలల అధికారంలోకి వచ్చాడు ఎంటి రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు పేదవాడికి ఇల్లు ఇచ్చాడు ఈ ఆస్వార 50 రూపాయలు కరెంట్ ఇచ్చాడు అది తీసేడు ఇది పెట్టాడు అని చెప్పి ఈ 2 నిమిషాలు ఈ మీటింగ్ లో ఆ తర్వాత జయమోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మామూలు బండబూతులు చేర్తాం అర్థమైన నా కొడుకులు పనికిమాలిన యదవలందర్నీ తెలంగాణ నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు తిడతాం ఆ నా కొడుకు ఈ నా కొడుకు సైకో గాడు ఆయన అట్ట చేస్తాం ఇట్టా చేస్తాం అని చెప్పి సొల్లు నా కొడుకులంతా చేరి అక్కడ సొల్లు కబుర్లు చేయటం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రబాబు నాయుడు చంద్రుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నిర్మించాడు హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మించాడు మద్రాస్ కూడా ఈయన ప్లాన్ ఇచ్చాడు అమరావతిని సింగపూర్ చేసేవాడు బొత్తు చేసేవాడు భోషణం చేసేవాడు అని చెప్పి వీడి గురించి చెబుతారు ఇది ఎంటి రామారావు సత్యమోత్సవ వేడుకల ఆయన 100 పుట్టినరోజు మీరు ఘనంగా చేశారా ఎంటి రామారావు పేరు చెప్పుకున్నటువంటి డయాస్ మీద ఎంటి రామారావు బొమ్మ పెట్టారు ఈ పక్క ఒక దరిద్రుడు ఆ పక్క ఒక దరిద్రుడు ఆయనకి ఇద్దరు కలిసి మధ్యలో పెట్టి నొక్కుతున్నారు శనిగాళ్ళు బాబు కొడుకులు ఇద్దరు ఏంట్రా మీ ఇద్దరు ఎంటి రామారావు వారసుల ఎంటి రామారావుకి వారసులు లేరా ఎంటి రామారావు పేరు నిలబెట్టే వాళ్ళు లేరా బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టలా తిప్పుకుంటున్నారు కదా బాలయ్యని అమాయకుని చేసి పిచ్చివాడిని చేసి
ఏ డైరెక్టర్ బాలయ్యకొమ్మ ఎందుకట్లా ఇంద్రవరం రక్తం పొంగి పుట్టినటువంటి కొడుకు రాజకీయాలు ఉన్నాడు శాసన సభ్యుడికి ఉన్నాడు ఎందుకట్లా ఈ బుద్ధి లేనటువంటి రజోలాడు నడిగాడా ఎందుకరా సద్దినాథ వేడుకలు ఎందుకరా రక్తం పొంగి పుట్టినటువంటి కొడుకు ఉన్నాడు మనవడు ఉన్నాడు నిన్నగాక మన చనిపోయినటువంటి పాదయాత్రలోకి వెళ్ళి ఈ పొప్పుగారి పాదయాత్రకి వెళ్ళి చనిపోయినటువంటి తారకరత్నం ఉన్నాడు అతని బొమ్మ ఎందుకు పెట్టలేదని చెప్పి ఈ వేదంలో అడిగారా